నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ ఫుడ్ ల్యాబ్ ఈరోజు మనము ఈ వీడియోలో కార్న్ నాలుగు రకాలుగా ఎలా వెరైటీగా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను స్వీట్ కార్న్ తెచ్చుకొని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము అలాగే ఆనందానికి ఆనందం కూడా మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక పాత్ర తీసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేసుకున్న నీళ్ళపై ఇలాగా స్టీమ్ చేయడానికి అనుకూలంగా ఉండే ఒక పాత్రను తీసుకొని ఇలా మనం ఒలిచిన స్వీట్ కార్న్ వేసుకొని మూత పెట్టుకొని వన్ మినిట్ కుక్ అయిన తర్వాత ఒకసారి లిడ్ తీసి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని వన్ మినిట్ కుక్ చేస్తే సరిపోతుంది మొత్తం టైము టూ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడకబెట్టిన స్వీట్ కార్న్ పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని మన రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము ఒక బౌల్ స్వీట్ కార్న్ తీసుకొని అందులోనే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాట్ మసాలా ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో సాల్ట్ కానీ స్పైసెస్ కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఆల్రెడీ చాట్ మసాలాలోనే చాలా రకాల ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయని అవసరం లేదు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇలా కప్పులో వేసుకుంటే బయట కొన్నట్టే ఉంటుంది ఆ లుక్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మరి ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకొని ఇందులో బూస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే హార్లిక్స్ ఒక స్పూన్ వేస్తున్నాను ఈ రెండు ఫ్లేవర్స్ మంచి టేస్ట్ ఇస్తాయి స్వీట్ కార్న్కి బూస్ట్ వేయడం వల్ల చాక్లెట్ ఫ్లేవరు అలాగే హార్లిక్స్ వేయడం వల్ల వీట్ ఫ్లేవర్ కలిసి మంచి టేస్ట్ని ఇస్తాయి చాలా టేస్టీగా ఉంటుంది మరి కొంచెం బూస్ట్ హార్లిక్స్ కలుపుకొని సర్వింగ్ కప్లోకి తీసుకుంటే చాలా టేస్టీ టేస్టీగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే మరొక బౌల్ తీసుకొని ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకొని ఇందులో పావు స్పూను షుగర్ పావు స్పూను పెప్పర్ పౌడర్ పావు స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇది కూడా చాలా డిఫరెంట్ టేస్టు మీరు ఎక్కడ చూసి ఉండరు ఇది స్వీట్ అండ్ స్పైసీ టేస్ట్ని ఇస్తుంది పెప్పరు అలాగే షుగరు సాల్ట్ వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ని పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇవి కూడా ఇప్పుడు సర్వింగ్ కప్లోకి వేసుకుందాము తప్పకుండా ట్రై చేయండి ఇవి చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి ఒకేసారి మనం ఇన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరొక కప్పు తీసుకొని ఇందులో పావు స్పూను గరం మసాలా అలాగే పావు స్పూన్ సాల్టు పావు స్పూను కర్రీ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ గరం మసాలా టేస్ట్ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇందులోనే కర్రీ చిల్లీ పౌడర్ వేస్తున్నాం కదా కర్రీ చిల్లీ పౌడర్లో ఉన్న స్పైసెస్ కూడా మంచి టేస్ట్ని ఇస్తాయి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుకున్న తర్వాత మనం సర్వింగ్ కప్లోకి తీసుకుందాము ఒకే కార్న్తో ఇలాగ డిఫరెంట్గా నాలుగు విధాలుగా చేసుకోవచ్చు దీనివల్ల పిల్లలు చక్కగా ఇష్టపడతారు వారికి ఇష్టమైన ఫ్లేవర్ని పదే పదే చేసి పెట్టడానికి వీలవుతుంది చాలా సింపుల్గా ఉన్నాయి ఈ రెసిపీస్ ఇంట్లో ఒకేసారి నాలుగు చేయడం అంటే చాలా కష్టమవుతుంది కానీ ఈ స్వీట్ కార్న్తో సింపుల్గా మన ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇలాగ నాలుగు రకాలు చేయడం అంటే చాలా ఈజీ కదా చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి